గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ఫోర్త్ మే పొరుగుల చలగాటం తెలంగాణకు సంకటమయ్యింది తానొకటి తలిస్తే పొరుగు రాష్ట్రాలు వేరొకటి తలిచాయన్నట్టు తయారైంది తెలంగాణ పరిస్థితి కరోనా లా లాక్డౌన్ నేపథ్యంలో మద్యాన్ని కొంతవరకు నియంత్రిద్దామని తెలంగాణ అనుకుంటే పొరుగు రాష్ట్రాల వైఖరి దానికి గండి కొట్టేలా మారింది తెలంగాణతో సుదీర్ఘ సరిహద్దు పంచుకుంటున్న మొత్తం మూడు రాష్ట్రాలు సోమవారం నుంచి మద్యం షాపులను తెరవాలని నిర్ణయించాయి అమల్లో కష్టమైన ఆర్థికంగా నష్టమైన మద్యం నియంత్రణ పాటిస్తున్న తెలంగాణను ఇది తీవ్ర సంకటంలోకి నెట్టింది కరోనా నివారణకు వ్యాక్సిన్ మందు వచ్చే వరకు ఆ వైరస్తో జీవించడం నేర్చుకోవాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు తెలంగాణలో కొత్తగా ఇరవై ఒక్క కేసులు నమోదయ్యాయి దీంతో వెయ్యి ఎనభై రెండు పాజిటివ్ కేసులకి అక్కడ చేరుకున్నాయి దేశం మొత్తం మీద రోజులోనే రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి ఎనభై మూడు మంది ఒక్కరోజే దేశం మొత్తం మీద కరోనా వల్ల మృతి చెందారు కరోనా వైరస్ దెబ్బకి కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి ఏడాదికి పైగే సమయం పడుతుందని మెజార్టీ సీఈఓలు అంచనా వేస్తున్నారు రష్యాలో ఒక్కరోజు పదివేలు కరోనా కేసులు నమోదయ్యాయి ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదు లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య వానాకాలం రైతుబంధుపై కసరత్తు మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం బంధు పథకం అమలుపై వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది వానాకాలంలో ఎంతమంది లబ్ధిదారులు ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సహాయం అందించాలనే దానిపై లెక్కలు తీస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో డైల్ హండ్రెడ్కు అరవై మూడు వేల ఫోన్లు వచ్చాయి అవసరం ఏదైనా ఆపద ఎప్పుడైనా అందరికీ గుర్తుకొచ్చే డయల్ వన్ డబల్ జీరో ఒకటే వందకు ఫోన్ కొడితే పోలీసులు వస్తారు ఆదుకుంటారన్న భరోసా ప్రజల్లో పెరిగింది ప్రస్తుత లాక్డౌన్లో హండ్రెడ్కు ఫోన్ చేసే వారి సంఖ్య మరింతగా మూడింతలు పెరిగినట్లు పోలీస్ అధికారులు తెలిపారు ప్రయాణం ఖర్చు కార్మికులదే రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేయాలి శ్రామిక ప్రత్యేక రైలుపై మార్గదర్శకాలు జారీ చేశారు తమ ప్రయాణ ఖర్చులు వలస కార్మికులే బరాయించాలని రైల్వే శాఖ పేర్కొంది వారి గమ్య స్థానాల మేరకు రైల్వే టికెట్లను ముద్రించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామని ఆ మేరకు వలస కూలీల నుంచి వసూలు చేయాలని తెలిపింది కొడుకుకు డాక్టర్లు పేర్లు పెట్టి కృతజ్ఞత చాటిన బ్రిటన్ ప్రధాని జాన్సన్ కరోనా నుంచి బయటపడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కృతజ్ఞతగా తన కుమారుడికి వైద్యుల పేర్లు పెట్టారు కిమ్ రాక సంతోషకరం అంటున్న ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యకరంగా తిరిగి బయటకు రావడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు మళ్ళీ గాల్లోకి జూన్ తొలివారం నుంచి దేశీయ విమానయన సేవలు మొదలవుతాయి దేశంలో లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన విమానయన సేవలు త్వరలో మళ్ళీ అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం లాక్డౌన్ను ఈ నెల పదిహేడు వరకు పొడిగించినప్పటికీ దేశీయ విమానయన సంస్థలు జూన్ మొదటి వారం నుంచి తమ సేవలను పునః ప్రారంభించబోతున్నాయని ఇందుకోసం పది రోజుల ముందు నుంచి బుకింగ్లను మొదలుపెట్టేందుకు విమానయన సంస్థలను అనుమతించాలని భావిస్తున్నామని పౌర విమానయన శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా కుంగదీసింది రోజుకు అరవై వేల కోట్ల రూపాయలు భారీగా నష్టం జరిగింది నలభై రోజులలో ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగినట్టు వెల్లడించారు